విజయనగరం జిల్లాలో ఈ నెల 21 నుండి 31 వరకు నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీఎం దీపిక ముఖ్య అతిథిగా హాజరై న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీఎం దీపిక మాట్లాడుతూ రక్తదానంతో ప్రాణదానం చేసినట్లేనని, రోడ్డు ప్రమాదాలు ఇతర అనారోగ్య పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులను, రక్తహీనత కారణంగా ఇబ్బందులకు గురవుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి రక్తాన్ని అందించాలనే లక్ష్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు. ప్రాణాలను రక్షించేందుకు మనం చేసిన రక్తదానంతో ఒక వ్యక్తి జీవితం నిలబడుతుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సమాజ శ్రేయస్సు, రక్షణకు, శాంతియుత వాతావరణం వర్ణానికి ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా నేడు రక్తదాన శిబిరాన్ని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా సబ్ డివిజన్ పరిధిలో పనిచేసే పలువురు ఎస్ఐలు, కానిస్టేబుల్లు, కానిస్టేబుల్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఫోటో నేను కనకరండి మీరు సారీ సార్ ఏమైనా ఉన్నాదా లేదా